తరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హలో రామ్ గారు. హాయ్ నారాజు. నా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉన్నాడు సార్, అంటే జనరల్గా తెలిసిందే చెప్తున్నాను, పేర్లు మెన్షన్ చేయటం కాదు, కానీ బట్ అతను మాట్లాడిన భాషలో అతని భావం, అతని ఆవేదన నాకు అర్థమైంది. ఒకసారి చెప్తాను మీకు, అందరూ సంపాదించుకుంటున్నారు, అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, అందరూ వాళ్ళకి నచ్చినట్టు బతుకుతున్నారు, నేను కష్టపడుతున్నాను కదా, వాళ్ళలాగా నేను లేనే, వాళ్ళకి అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, వాళ్ళకి ఎంజాయ్ చేసేంత, ఏది పడితే అది చేసుకునేంత, ఎక్కడికైనా వెళ్ళాలి అని అంటే వెళ్ళగలిగేంత, ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, నేను కూడా డబ్బే కదా సంపాదిస్తున్నాను, మరి ఎలా, వాళ్ళు వాళ్ళు ఉన్నంత బాగా నేను లేనే, వాళ్ళు హ్యాపీగా ఉన్నంత బాగా నేను లేను, అంటే ఒక్కొక్క లాంటి డెస్పరేట్ మూడ్లోకి వెళ్ళి మాట్లాడుతున్నాను. ఈయన పాయింట్ ఏంటంటే, వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తున్నారు, బాగా తిరుగుతున్నారు, బాగా అనుకున్నది కొనుక్కుంటున్నారు, అసలు అంత జలసలకు వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది డబ్బు, ఎలా అనేటువంటి డెస్పరేట్లో ఉన్నాను. ఈ స్టేట్ ఆఫ్ మెంటాలిటీ ఆన్ అన్ యావరేజ్ చూసుకుంటే అండి, కంపారిజన్లోనే ఆల్మోస్ట్ 90% మనం చూడొచ్చు. ఆ 10% కూడా సక్సెస్ఫుల్ పీపుల్ ఉంటారు కాబట్టి వాళ్ళే బిజినెస్ మైండ్ సెట్ తోటి ఉంటారు, ఆ బిజినెస్ కంపారిజన్లో ఉంటారు, బట్ మిగతా 90% మాత్రం ఒకేలా ఉంటారు. అదందరి లోపల ఉండేటువంటి భావావేదన ఇలా ఎందుకు వస్తుంది, దాని నుంచి బయటపడాలి అంటే ఎలా? నారాజు, అలా కంపేర్ చేసుకోవడం అన్నది చాలా సమంజసం, సమాజంలో మనకు కనిపించే అతి సహజమైన నేచర్ మనిషిలో. అంటే సమాజంలో అందరూ కలిసి బతుకుతున్నప్పుడు ఒకరు బాగా ఎంజాయ్ చేస్తుంటే, ఒకరు కష్టపడుతూ ఉంటే, అంత సక్సెస్ రాకపోతే తను అలా ఆలోచించడంలో అర్థం చేసుకోగలను నేను, తను ఆలోచించడం సహజమే అని. కానీ ఆలోచించడం ఇలాగే కరెక్టు అని నేను చెప్పట్లేదు, ఇలా ఆలోచిస్తున్నావంటే నేను అర్థం చేసుకోగలను, కానీ నువ్వు ఎలా ఆలోచిస్తే నీకు సమాధానం దొరుకుతుంది అని చెప్పడానికి ముందు వాళ్ళని అర్థం చేసుకోవాలి. ఎలా సార్ అంటే, అసలు అసలు వాళ్ళ మానసిక స్థితి అసలు ఆ సర్కంస్టెన్సెస్లోనే తిరగడానికి కారణాలు ఏమి ఉంటాయి? ఎందుకంటే ముందు సేమ్ ఏజ్, సేమ్ ఏరియా, నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను, మేము ఒకే కాలేజీలోనే చదివాం, లేదా నాలాగే ఉంటాడు, ఒకప్పుడు వీళ్ళు ఏం అంత గొప్పవాళ్ళు కాదు, ఇవన్నీ అనిపించినప్పుడు ఏమైందంటే నేనెందుకు తక్కువ అని అనిపించడం సహజమే, అది మానవ నైజం కంపారిజన్ చేసుకోవడంలో. అవతల వాళ్ళ మీద సానుభూతి చూపించేంత వరకు వాళ్ళు ఇలా ఆలోచించడం సమంజసమే అని ఒప్పుకోవచ్చు, కానీ ఈ ఆలోచనే కరెక్ట్ అని మాత్రం మనం పూర్తిగా చెప్పట్లేదు. అర్థం చేసుకోగలం అని అన్న తర్వాత ఇప్పుడు మన మాట చెప్పినప్పుడు వింటాడు, మనం ఏం చెప్పాలనుకున్నామో వింటాడు. అంటే ఎదుటి వాళ్ళని ఎప్పుడు నువ్వు కంపేర్ చేసుకుంటావో, నీ సక్సెస్ వాళ్ళ సక్సెస్తో కంపేర్ చేస్తుంటావో, సక్సెస్ అన్న డెఫినేషన్ అసలు ఫస్ట్ నీకు తెలియాలి. వాట్ డూ యూ మీన్ బై సక్సెస్? అని నీకు ఏంటి ఉద్దేశం? బాగా బట్టలు వేసుకొని కాస్ట్లీ బండి వేసుకొని రోడ్ల మీద తిరుగుతుంటే అది నీకు సక్సెసా? అది వస్తేనే నువ్వు సక్సెస్ అయినట్ట? నీకు ఇంకేమేమి వచ్చాయో నువ్వు ఎప్పుడైనా చూసావా? అసలు దాన్ని నువ్వు సక్సెస్ అనొచ్చు కదా, వాళ్ళ డెఫినేషన్ వాళ్ళు ఇచ్చారు, మరి నీ డెఫినేషన్ ఏంటి? ఇది ఆలోచించేసినప్పుడు రెండోసారి మనిషి ఆలోచిస్తాడు, అవును కదా, డబ్బులుంటేనే సక్సెస్సా, వస్తువులు సేకరిస్తేనే సక్సెస్సా, సంపద ఉంటేనే సక్సెస్సా అనేది. సక్సెస్ అనే మాటని ప్రతి మనిషికి తన డెఫినేషన్ వేరే ఉంటుంది, తన డెఫినేషన్ తను క్రియేట్ చేసుకోవచ్చు. అలా క్రియేట్ చేసుకున్నప్పుడు ఇతరుల డెఫినేషనే తన డెఫినేషన్ అనే భ్రమలో, అది సాధించలేననే బాధలో ఉంటాడు. ముల్లా నజీరుద్దీన్ అడిగితే ఆయన చెప్పాడు, ఏమండి సక్సెస్ అనేది ఎట్లాంటిదంటే, మీరు డెఫినేషన్ చెప్పమంటే ఆయన చెప్పాడు, ఒక గాడిద మీద ఇన్ని పుస్తకాలు, చాలా విలువైన పుస్తకాలన్నీ గాడిద మీద వేస్తే గాడిద మోసుకుంటూ వెళ్తూ ఉంటుంది, ఎంత నాలెడ్జో మీరు తీసుకెళ్తున్నారని అనుకుంటారు, కానీ ఆ గాడిదని ఎటువైపు వెళ్ళాలో మీరు డైరెక్ట్ చేయకపోతే ఈ నాలెడ్జ్ అంతా ఎక్కడికి పోవాలో అక్కడికి కాకుండా ఇంకో చోటికి ఎక్కడికో పోతుంది, మీరు కోరుకున్న చోటికి మాత్రం పోదు. కాబట్టి సక్సెస్ అనేది ఏంటంటే, నీకు ఏం కావాలో ఆ స్పష్టత నీకు లేకపోతే వేరే వాళ్ళు ఎటు వెళ్తున్నారో అటు వెళ్ళింటే బాగుండేదని నీకు అనిపిస్తుంది, ఇది రాంగ్ పర్సెప్షన్ అంటాడు. మా సుబ్రహ్మణ్ అడిగితే సక్సెస్ డెఫినేషన్ అంటే ఏంటని, సక్సెస్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి, తామరాకును ఒంటికి అడ్డం పెట్టుకొని కొలంలో స్నానం చేయలేని లాంటిది సక్సెస్ అంటే, చూడ్డానికి చాలా గ్రేస్గా ఉంటుంది, నువ్వు చాలా కేర్ఫుల్గా లేకపోతే ఆ ఆకు నీళ్ళలో కొట్టుకుపోయిందంటే అయిపోయింది నీ పని, చూడ్డానికి మాత్రం ఆ సక్సెస్ చాలా అందంగా అద్భుతంగా కనిపిస్తుంది, సక్సెస్ని కాపాడుకోవడం అంత ఈజీ కాదు,
ఈ సక్సెస్ మీద వందల వేల డెఫినేషన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్ విషయానికి వస్తే నేనేం చెప్తానంటే, ఫర్ ఎగ్జాంపుల్ నారాజు, కెన్ యూ ఇమాజిన్, కట్టెలు లేవు, బొగ్గులు లేవు, అగ్గిపెట్ట లేదు, నిప్పు ఎక్కడా కనిపించలేదు, కానీ నేను గంటసేపు నిప్పు వెలిగించగలను, సాధ్యమేనా? అసలు చుట్టూ మండే పదార్థం ఏది లేదు, అంటే కట్టెలు, కాగితాలు లేదా ఎండుగడ్డి ఇట్టండు ఏం లేవు, నిప్పు లేదు, బొగ్గు లేదు, కలప లేదు. పాసిబిలిటీస్ తక్కువ అని చెప్తాను సార్. నేను పాసిబిలిటీ తక్కువ అని చెప్తాను. ఒక గంట సేపటి పాటు నేను నిప్పును వెలిగించగలను. ఎలా సార్ అది? సో ఇలా ఆలోచించినప్పుడు ఇది అసాధ్యం అనిపిస్తుంది, ఇది మనకి ఎలా సాధ్యం అని అనిపిస్తుంది. కానీ స్మార్ట్గా మనం ఆలోచన చేసినప్పుడు ఏంటంటే, స్మార్ట్ పీపుల్ మన ఆలోచనలకు భిన్నంగా ఆ పైన ఉంటారు. సో నారాజు, ఇందాక నువ్వు చెప్పినట్టు నేను చెప్పాను కదా, కంపేర్ చేసుకోవడం సహజమే అని. ఈ సహజమైన కంపారిజన్ ఎప్పుడు జరుగుతుందంటే, నువ్వు ఎదుటివాడి నైపుణ్యం ఎప్పుడు చూడవో అప్పుడు ఏం వేరే ఏం కనిపిస్తాయో తెలుసా, వాడి స్కిల్ని కంపేర్ చేసుకుంటే నువ్వు చాలా డెవలప్ అవుతావు. స్కిల్ని డెవలప్ చేయం, దాన్ని కంపేర్ చేసుకోము. స్కిల్ కాకుండా మనం చూసేది వాడి దగ్గర ఉన్న మొబైల్ ఫోన్ బ్రాండు, ఆడు ఏ బైక్లో తిరుగుతున్నాడు, సంవత్సరానికి ఎన్ని మార్చాడు, వాడు ఎవరి గర్ల్ఫ్రెండ్తో తిరుగుతున్నాడు, వాడికి ఒక గర్ల్ఫ్రెండ్ ఉంది, తర్వాత వాడి స్టేటస్ ఏంటి, వాడి చుట్టూ మూగే ఒకప్పుడు నీ దగ్గర తిరిగిన వాళ్ళు వాడి దగ్గరికి వెళ్తూ వాని చుట్టూ తిరుగుతున్నారు, ఆ కంపారిజన్. సోషల్ స్టేటస్ ఎలా ఉంది, ఎక్కడైనా పబ్లిక్ ఫంక్షన్లో కనపడితే అందరూ అతనితోనే ఎందుకు మాట్లాడతారు, అతను అసలు అతనికి ఉన్న ఆస్తి, అతనికి ఉన్న నగలు, ఆ సంపద ఎట్లా ప్రదర్శించుకుంటున్నాడు, ఇవన్నీ వస్తు సంపదనని. వస్తువులను ఎప్పుడైతే చూస్తావో, మెటీరియల్ థింగ్ని ఎప్పుడైతే చూస్తూ ఉంటావో, నీకు వాడు ఎలా అవతల వాడు ఎలా సంపాదించాడు, ఎలా కష్టపడ్డాడు, తనకున్న స్కిల్ ఏంటి కనపడదు. స్కిల్ ఎప్పుడు కనపడిందో, ఇందాక నేను చెప్పినవి ఏవి కనపడవు. చాలాసార్లు దురదృష్టవశాత్తు ఈ బాధపడే వాళ్ళందరూ అవతల వాళ్ళ డబ్బు, వస్తువులు, స్థాయి, స్థితి, అధికారం ఇవన్నీ చూస్తారు. చాలామంది ఉంటారు సార్ అట్లా, బయటపడరు కానీ అందులో నేను ఉన్నానండి అనేవాళ్ళు ఉంటారు. కామెంట్ బాక్స్లో పోస్ట్ చేస్తే బాహాటంగా విల్ ఫీల్ వెరీ హ్యాపీ, ఎందుకంటే ఒప్పుకోగలటం కూడా పెద్ద స్కిల్ అనుకో. వీళ్ళకి ఇచ్చే ఒకే సలహా ఏంటంటే, మనం అవతల వాళ్ళ స్కిల్ని చూడాలంటే అహం ఒప్పుకోదు. అహం ఏం చెప్తుందంటే, వాడికంటే నాకే స్కిల్ ఎక్కువ ఉంది, అయినా వాడు వస్తువు సంపాదించాడు. ఎప్పుడు అహం సంతృప్తి పడుతుందంటే, ఇతను న్యాయంగా సంపాదించలేదు, అన్యాయంగా సంపాదించాడు, నేను న్యాయంగా ఉన్నాను కాబట్టి అంత ఎదగలేదు అని అనుకున్నప్పుడు చాలా ఆనందంగా ఉంటాడు. ఎస్, కానీ ఇవి ఇందులో అసలు ఏ వాస్తవాలు లేవనే విషయం ఎప్పుడు తెలుస్తుందంటే, తను తాను ఆత్మవిమర్శ చేసుకున్నప్పుడు. అంటే ఎదుటి వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని అంగీకరించాలి. ఎస్, వాళ్లకు టాలెంట్ ఉంది, మనకు కనిపించని టాలెంట్ ఏదో ఉంది అని ఎప్పుడైతే అనుకుంటాడో. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఇది ఉంది, ఒక గ్యాస్ లైటర్లో నిప్పు ఎక్కడ కనిపించదు. నాకు ఇంకో ఆలోచన రానియకుండా మీ ట్రాప్లో తీసుకెళ్ళిపోయి ఎన్ని చెప్పాలని చెప్పారు, ఉసుక్కుని ఒక గ్యాస్ లైటర్ తీశారు. సమాజం పెట్టే ట్రాప్ ఇదే. ఈ ట్రాప్ ఏంటంటే, అదే సక్సెస్ అంటే, అలా ఉంటేనే వెలుగు వస్తుంది, ఇట్లా ఉంటేనే నిప్పు పుడుతుంది అని అనుకుంటాం. దీనికి ఏంటంటే, నేను చెప్తున్నానే, బొగ్గు లేదు, అగ్గి లేదు, కలప లేదు, అసలు కనిపించే అగ్గే లేదు, దీంట్లో ఎక్కడుంది అగ్గి లేదు, కానీ వెలిగించే వెలిగేది కూడా కలప కాదు, గ్యాస్. స్మార్ట్ పీపుల్, మీ ఫ్రెండ్ చూస్తున్నాడే వాళ్ళందరికీ ఏంటి ఏంటి బాగా సంపాదించాడని, వాడు చాలా తెలివైన వాడు, నీకేం కనిపిస్తుందంటే ఏమీ లేదే, వీడేంటి ఇంత బాగా ఉన్నాడు, ఇతను ఏం చేస్తాడంటే ఒక్కసారి కొట్టి ఆ నిప్పును రోజంతా వెలిగించగలడు. మీ ఫ్రెండ్ ఏం చేస్తుంటాడు, అగ్గిపెట్టలాంటాడు. ఈ అగ్గిపుల్ల తలకాయలో చాలా ఉంది, ఒక్కసారి వెలిగించేస్తే, వెలిగించిన తర్వాత ఎంతసేపు ఉంటుంది ఆ నిప్పు, అది కూడా అన్నీ బాగా కనిపిస్తాయి, అగ్గిపుల్లలు ఎన్ని ఉన్నాయి, ఎంతసేపు ఉందని. ఇప్పుడు ఇట్లా వెలిగించాడు ఈ పుల్ల ఉన్నంతసేపు, ఇప్పుడు నాకు ఇంత నిప్పు ఉంది, నేను ఇంత బాగా వెలిగించగలుగుతున్నాను, రోజంతా ఎందుకు వెలగకుండా ఉన్నాను అని ఆలోచన చేస్తాడు. కనిపించని గ్యాస్ కనిపించదు, అసలు ఆ చిన్న నిప్పు రవ్వే గ్యాస్ లైటర్లో ఉంచి వెలిగిస్తుందని తెలియదు. ఇది అయిపోతూనే నా శక్తి అయిపోయింది అంతే. ఇది అగ్గిపుల్ల. ఈ అగ్గిపుల్లలు అయిపోతే మన దగ్గర రిసోర్సెస్ అయిపోతాయి, అందులో కనిపించవు రిసోర్సెస్. అంటే ఒక్కొక్కరిలో ఉన్న స్పార్క్,
ఎక్కడ జీవితంలో వెలుగు వస్తుందో నువ్వు కంపేర్ చేసుకోవడానికే లేదు. నువ్వు నిప్పు వెలిగించే నీ పద్ధతి, నీ డెఫినేషన్ వేరు. అవతల వాళ్ళు నిప్పు వెలిగించే ప్లేసు, వాడే వస్తువులు, టూల్స్ వేరు. ఇది అర్థం చేసుకున్న తర్వాత ఏంటంటే, ఇప్పుడు ఆత్మవిమర్శం విమర్శ మొదలవుతుంది. నేనేం నేర్చుకోవాల్సి ఉంది, నా స్కిల్స్ ఎలా ఉన్నాయి, నేను ఏ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలో, అవతల వాళ్ళకు ఉన్న స్కిల్స్ నాలో ఏవి లేవు, ఇవి ఆలోచన చేసినప్పుడు కంపారిజన్ చేయడమే చాలా తప్పు అని అప్పుడు అర్థమవుతుంది. నేను కంపేర్ చేయడం కాదు, నాకున్న వాటిని నేను ఎలా ఉపయోగించాలి. అగ్గిపుల్లేం చిన్నదేం కాదు, ఒక చిన్న అగ్గిపుల్ల కాలిస్తే మొత్తం కాలిని కాలిని కాలిపోతుంది. అవును, అలా కూడా మంట సృష్టించవచ్చు. కానీ నీ పాత్ర ఎక్కడుంది, అతని పాత్ర ఎక్కడుందో నీకు తెలిస్తే వాడు జోలికి పోవు. అవతల వాళ్ళు రియల్ ఎస్టేట్లో కోట్లు సంపాదిస్తున్నారని తెలిస్తే నీకు కమ్యూనికేషన్ స్కిల్స్, మాట్లాడే స్కిల్లే లేనప్పుడు అవతల వాడికి అసలు ఏమీ చేత కాదు, రియల్ ఎస్టేట్లో కోట్లు సంపాదిస్తున్నాడు, నా ముందే బతికాడు, నా ముందే పెరిగాడని నువ్వు అనుకుంటే నీకు లేని ఏంటో నీకు అర్థం కాదు. అవతల వాడికి కనెక్ట్ అవుతాడు సొసైటీలో, మనుషుల్ని కమ్యూనికేట్ చేస్తాడు మనుషులతో. ఇట్లాంటి స్కిల్స్ నీకు లేవు, ఆ విషయం ఆలోచించకుండా కంపేర్ చేస్తాం. చేసినప్పుడు మనం ఏదో కోల్పోయినట్టు ఫీల్ అవుతాం. చివరిగా, వెన్ యూ డూ ఆల్ దీస్ థింగ్స్, ఫైనల్లీ యూ నీడ్ టు హ్యావ్ ఎ మెంటర్. ఒక మెంటర్ ఏం చేస్తాడంటే, నువ్వు ఏ స్థాయికి చేరుకోవాలనుకుంటున్నావు, నీ డెఫినేషన్ ఆఫ్ సక్సెస్ ఏంటి, అది సాధించాలంటే నీలో ఏ స్కిల్స్ను డెవలప్ చేసుకోవాలని మెంటర్ హెల్ప్ చేస్తాడు. అతనికి కోచింగ్ ఇచ్చి కోచింగ్ ద్వారా సరైన మార్గం చూపిస్తాడు. అప్పుడు నేను వెళ్ళాలనుకున్నది, నువ్వు వెళ్తున్నది సంబంధం లేదు. బస్సు ఎక్కారు ఇద్దరు, బస్సు వెళ్ళిపోతూ ఉంది, మీ స్టేషన్ వచ్చింది, ఇంకొకటి మాత్రం దర్జాగా బస్సులో కూర్చున్నాడు. అరే వాడు దర్జాలో కూర్చున్నాడే, ఇంకో సీటు ఖాళీగా ఉంది, నేను కూడా దర్జాగా కూర్చుంటాను అని నువ్వు కూర్చుంటే నీ స్టేషన్ దాటిపోతుంది. వాడు దర్జాగా కూర్చున్నాడు ఎందుకంటే వాడు స్టేషన్ ఇంకా రాలేదు. నీ స్టేషన్ వచ్చినా సరే వాడి దర్జాతో పోటీ పడి నువ్వు కూర్చుంటే లైఫ్లో నువ్వు నీ స్టేషన్ కోల్పోతావు. అందుకని కంపారిజన్ అనేది అసందర్భమైనది చాలాసార్లు. అట్లాంటి చోట మనం కంపేర్ చేసుకుని మనం సక్సెస్ ఏంటో అర్థం చేసుకోకుండా కోల్పోయిన భావనలో బతుకుతాం. మనకున్న స్కిల్స్ ఏంటో అర్థం చేసుకుని, మనకు హెల్ప్ చేసేవాళ్ళు మన మాటల్ని అర్థం చేసుకొని మనల్ని సరైన మార్గంలో నడిపించే వాళ్ళ తోడు తీసుకుంటే, మీరు అవతల వాళ్ళు చూసే వాళ్ళ కంటే, అంటే మళ్ళీ కంపారిజన్ లేకుండా తృప్తిగా మీరు జీవించగలిగే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇది మీ ఫ్రెండ్కి చెప్పాలి నాగరాజు. డెఫినెట్గా గ్యాస్ లైటర్ తీసుకెళ్ళి చెప్పు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ.